నీకు కూతురు మీద గౌరవం లేదు, చెల్లి మీద గౌరవం లేదు. సో అలాంటి భ్రష్టత్వంతో కూడుకున్నటువంటి మనస్సాక్షి మంచిది కాదు. ఈవెన్ క్రైస్తవుల్లో కూడా అలాగే తగలటారు. మనం ఉన్నంతసేపు ఒకలా ఉంటారు, మనం వెళ్ళిపోగానే పెద్ద సౌండ్లు ఎడేస్తారు, పెడేస్తే అసదియ ఎగిరి ఎగిరి ఇరిగి ఇరిగిపోవాలంతే స్టేజ్ డీజే ఆటేయటం, మరి స్టేజ్ ఇరిగిపోవాలి, చెతగ్గొడేస్తారు ఇంక అంతే. మొన్న పాప మా కెమెరా వడగొట్టేశారు అక్కడ, ఆడు గోళ బోల్డ్ రేట్ ఉంటాయి కదా, మరి పోనాడు కానీ డబ్బులు ఎక్స్ట్రా ఇస్తారా కెమెరా వాడికంటే ఏమో, ఆడు బాధలాడు పడాల్సిందే. ఆ లెన్స్ పోయినాయి అంటే బోల్డ్ రేటు, ఆ కెమెరా పోయిందంటే బోల్డ్ రేటు. ఇటు మహా అయితే 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా మాడుకుంటాడు, ఆ డబ్బులన్నీ గంగలో కలిసిపోయినట్టే. అలాగా వీళ్ళు చేసే పాపిస్ట్ పనులు, ఒక పక్క ఆడవాళ్ళని అవమానిస్తూ ఒక పక్క వేదికలను పాడు చేస్తూ, అలా కాదు. ఈ వేదిక ఇప్పుడు ఎవరికి ఇచ్చేసాం మనం? దయ్యానికి ఇవ్వాల. దయ్యానికి ఇక్కడ చోట్లేదు, అపవాదికి ఇక్కడ చోట్లేదు, అజ్ఞానానికి ఇక్కడ చోట్లేదు, చీకటి సంబంధమైన కార్యక్రమాలకు ఇక్కడ చోట్లేదు. జరిగినంతసేపు పరిశుద్ధంగానే జరుగుతుంది. మంచి విషయాలు కూర్చున్న వాళ్ళకు వినిపిస్తాం, జ్ఞానాన్ని నేర్పిస్తాం, విన్నదాన్ని బట్టి కనీసం ఒక్కడైనా మార్పు చెందితే చాలు అన్న భావజాలంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. కనీసం ఒక్కడైనా తన జీవితాన్ని దిద్దుకుంటే చాలు, ఒక్కడైనా సత్యాన్ని తెలుసుకుంటే చాలు అన్న భావజాలంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానకరమైన కార్యక్రమాలు ఇక్కడ జరగడానికి చోటు ఇవ్వము. కాబట్టి ఇది మంచిదే. అన్య సంబంధమైన కార్యక్రమం ఎలా అవుతుంది ఇది? అన్య సంబంధమైన ఆచారం ఎలా అవుతుంది ఇది కదా? కాబట్టి ఇది మంచిదే, మంచి కార్యక్రమే, ఉపయోగపడే కార్యక్రమే. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ స్త్రీ ధర్మం అనేది ఈ బాధ్యతను గుర్తు చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం మత్తయి సువార్తలో సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, జీవాధిపతికి జన్మనిచ్చినటువంటి తల్లి జీవితాన్ని కూడా మనం ఒకసారి చూడగలిగితే, మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత అన్నాడండి. యోసేపునకు ఏం చేయబడిన తర్వాత? ప్రధానము చేయబడిన తర్వాత అంటే యోసేపుకు ప్రధానం చేశారు కన్య మరియని. అప్పటికే ఆమె దేహంలో స్త్రీధర్మం ప్రారంభమైంది, అప్పటికే ఆమె శరీరంలో స్త్రీధర్మం ప్రారంభమైంది. ఆమె యుక్త వయసులోకి అడుగు పెట్టింది. ఆమె యుక్త వయసులోకి అడుగు పెట్టిన తర్వాత దేవాది దేవుడు ఎన్నుకున్నారు ఆమెని. చూడండి జాగ్రత్తగా, అంటే స్త్రీధర్మానికి ఎంత లింక్ ఉందో చూడండి. కేవలం మన జీవితాల్లో మాత్రమే కాదు, చివరికి సాక్షాత్తు జీవాధిపతి జీవితంలో జరిగిన కార్యానికి కూడా ఈ స్త్రీధర్మం అనే దాని నుంచే పునాది పడింది. గమనించాలి ఈ విషయాన్ని. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు లోకానికి రాకమునుపు ఆమె ఎన్నుకొనబడిన తర్వాత దేవుని వలన ఆమెను గూర్చి వ్రాయబడినటువంటి మాట, యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారింకా ఏకము కాలేదట, వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఏమండి, ఇక మరో సందర్భాన్ని కూడా మనం దైవ గ్రంథంలో చూస్తే, లూకాసువార్త 1:26 కూడా మనం జాగ్రత్తగా చూద్దాం. లూకాసువార్త 1:26. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతన ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. కన్యక, ఈ కన్యక జీవితంలో జరుగుతున్నటువంటి ఋతుక్రమం కొనసాగుతూ ఉండగా, ఋతుక్రమం ఆమె జీవితంలో కొనసాగుతూ ఉండగా ఏదో ఒక రోజున ఏదో ఒక దినాన ఆ ఋతుక్రమం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే పరిశుద్ధాత్మ వలన ఆమె ఆల్రెడీ ఎలా ఉంది? గర్భవతిగా ఉంది. చూడండి జాగ్రత్తగా ఏమంటున్నాడో అక్కడ వ్రాయబడినటువంటి విషయం. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకున్న చుండగా దూత, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. చూసారా, నీవేం ధరించి? గర్భం ధరించి. మరి గర్భం ధరించాలి అంటే
చెప్పండి, గర్భం ధరించాలి అంటే సిద్ధపాటు ఉండాలా వద్దా? సిద్ధపాటు ఉండాలా వద్దా? ఎస్. ఒక్క రోజులో అయిపోయే కార్యక్రమం కాదది, ఇట్స్ ఏ ప్రాసెస్. కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు జరగవలసినటువంటి ప్రాసెస్ అది. అదొక అద్భుతమైన కార్యక్రమం, అదొక మహాద్భుతమైన కార్యక్రమం. కొన్ని సంవత్సరాల పాటు ఆ కార్యక్రమం జరిగిన తరువాతనే ఆమె గర్భం గుండా ఒక శిశువు బయలుదేరతాడు. ఆ శిశువు బయలుదేరడానికి ముందస్తుగా ఆ మరియను సిద్ధపరిచినవాడు దేవుడే, ప్రతి స్త్రీని సిద్ధపరిచినవాడు దేవుడే, సమస్తమును సిద్ధపరిచినవాడు దేవుడే. అందుకే మనం ఎన్నో మార్లు చదువుకున్నమాట కొరింథీ పత్రిక 12:18 మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:18 మనం చదువుకున్నటువంటి మాట, అవయవములలో ప్రతి దానిని దేవుడు తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. చూసారు, తన చిత్తం జరగాలి కాబట్టి అవయవాలు ఉన్నాయట. తన చిత్తం జరగాలి కాబట్టి ఈ అవయవాల్లో ప్రతిదాన్ని దేవుడు శరీరంలో ఉంచాడట, తన చిత్తం జరగడం కోసం. ఆయన చిత్తం మన బ్రతుకులో నెరవేరాలి, ఆయన చిత్తం మన బ్రతుకులో కనబడాలి. ఇప్పుడు స్త్రీగా మరియను ఎందుకు చేశాడు? ఆమెకెందుకు ఆ రూపాన్ని ఇచ్చాడు? ఆమెకెందుకు ఆ పోలికిచ్చాడు అని అంటే, ఆయన కుమారుడైన క్రీస్తు లోకానికి రావడానికి ఉపయోగపడే సాధనమే కన్య మరియ. అర్థమవుతుందా? రైట్. ఇలా మనం ఈ సందర్భాలన్నింటినీ చూస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ స్త్రీధర్మం అనేది లేకపోయినట్టయితే, దేవుని యొక్క ఏర్పాటు లేకపోయినట్టయితే మనకు జన్మ జరగదు. మనకు జన్మ జరగాలి అంటే దేవుని యొక్క ఏర్పాటులో స్త్రీలు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, స్త్రీని గౌరవించాలా వద్దా? ఇప్పుడు స్త్రీని గౌరవించాలా వద్దా? గౌరవించాలి. కేవలం వేదికేసి, నాలుగు అక్షింతలేసి, కొంచెం కొత్త బట్టలు కొనిచ్చి, చక్కగా కార్యక్రమం చేసి సాగనంపేయడం, బలహీనరాలిలా చూడడం, ఇచ్చే చాలామంది, చాలా చోట్ల మనకి స్త్రీ వివక్ష కనబడుతుంటుంది. అది బాధగా ఉంటుంది, స్త్రీ వివక్ష. ఎలా అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఆడపిల్ల చదువుకోవాలనుకోండి, నీకు చదువు ఎందుకంటారు? మగపిల్లాన్ని మాత్రం ఏమంటారు? నువ్వు బాగా చదువుకోరా అంటారు. చూడండి, ఎంత దరిద్రం చూడండి. ఇది మనం పుట్టింది అమ్మకి, మనం చేసుకున్న భార్య స్త్రీ, మనం కన్నది కూతురు, ఆడవాళ్ళ మధ్యలోనే బ్రతుకుతున్నాం. కానీ మనం ఏమంటామంటే, నీకు చదువు ఎందుకు అంటాం? ఇందిరాగాంధీని వాళ్ళ నాన్నగారు అలా కనుండుంటే ఓ ప్రధానమంత్రి లేకుండా పోయేది. సోనియా గాంధీని వాళ్ళ నాన్నగారు అమ్మగారు అలా కనుండుంటే, డెబోరాని వాళ్ళ నాన్నగారు అమ్మగారు అలా కనుండుంటే ఒక మహా రోషం కలిగిన ప్రవక్తిని లేకుండా పోయేది కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఫంక్షన్లు గొప్పగా చేస్తాం, ఇంట్లో మాత్రం అనగదొక్కేస్తాం. అర్థమైందా? ఫంక్షన్లు ఎలా చేస్తాం? గొప్పగా చేస్తాం, ఫోటోల మీద ఫోటోలు. మా అమ్మే, మా తల్లే, ఎంత బాగున్నావమ్మా, ఈ చీర కట్టుకుంటే ఎంత బాగుంటావు, ఈ నగలు వేసుకుంటే ఎంత బాగుంటావు, ఇలా అలంకరించుకుంటే ఎంత బాగుంటావు, అలా అలంకరించుకుంటే ఎంత బాగుంటావు, గొప్పగా మాట్లాడి తర్వాత ఏం చేస్తాం? ఎవరమ్మోయ్, ఇంట్లో పడిచావు, ఎక్కడ పోతున్నావు? నిజానికి కొన్ని కుటుంబాల్లో అయితే స్త్రీధర్మం ప్రారంభమైన దగ్గర నుంచి అమ్మాయిల మీద అనుమానాలు పెరిగిపోతుంటాయి. వీళ్ళకి అనుమానంతో కాదు పెంచాల్సింది, దేంతో పెంచాలి? ఆప్యాయతతో, అనురాగంతో పెంచాలి. అనుమానంతో పెంచకండి, అనురాగంతో పెంచండి. అనుమానంతో పెంచితే దూరమైపోతారు, అనురాగంతో పెంచితే దగ్గరైపోతారు. సో ప్రతి తండ్రి తెలుసుకోవాల్సినటువంటి విషయం, ప్రతి తల్లి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ స్టేజ్లో నుంచే నువ్వు వచ్చావు, ఆ స్టేజ్లో నుంచే నువ్వు వచ్చావు. ఒకవేళ నువ్వు చెడిపోయి ఉంటే కనుక నీ బిడ్డ నువ్వు వెళ్ళిన దారిలో వెళ్లకుండా చూసుకో. ఒకవేళ నువ్వు చెడిపోకుండా బ్రతుకుంటే కనుక నువ్వు వెళ్ళిన దారిలోనే నీ బిడ్డ కూడా వెళ్ళేలాగా చూసుకో. సింపుల్. ఆ మాత్రం దానికి అనుమానం ఎందుకు? ఆ మాత్రం దానికి భయం ఎందుకు? నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? నువ్వు చెడిపోయి ఉంటే కనుక నీ స్త్రీధర్మం ప్రారంభమైన తర్వాత నీ బిడ్డ నీ దారిలోకి రాకుండా చూసుకో. నువ్వు నీతిగా చెడిపోకుండా గొప్పగా బతుకుంటుంటే నీ దారిలోనే నీ బిడ్డ కూడా నడిచేలా చూసుకో. సింపుల్. ఇంత సింపుల్ విషయాన్ని అంత కాంప్లికేట్ చేసేసి వాళ్ళని అనుమానంతో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళని చూడొద్దు, వీళ్ళని చూడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఇక్కడ కూసేవద్దు, అక్కడ కూసేవద్దు అని హింసించి 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 ఎంత నొక్కేస్తావో అంత ఎగిరిపోతారు పైకి.